సో రోజా గారి పైన మీరు పోటీ చేయండి అంటే రెడీగా ఉన్నారా పృథ్వ ఆమె చేయండి నేను ఎందుకు చేస్తాను ఆమె నా సముద్యం కాదు గెలవలేదు ధైర్యం గెలవలేదని సముద్రంలో చూసుకోవాలి కదా మనం బ్రహ్మాండంగా ఇప్పుడు అనకాపల్లి టూ మచ్ రాష్ట్ర మంత్రి నేను మా మంత్రులకి తక్కువని కాదు నేను అనకాపల్లి మంత్రి మీద నిలబడమంటే నిలబడతా అమర్నాథ్ రెడ్డి ఎందుకు రోజా గారు కాదు అదే అనకాపల్లి అంటే మా అమర్నాథ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి ఇవి రెండు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు అయినా కూడా ఇవి కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సినిమాల్లో ఆమె మేము ఆమె మీద నిలబడడం భయం కాదు గెలవడం ఓడిపోవడం అది పక్కన పెట్టండి అమర్నాథ్ మీద నిలబడడం నిలబడతా ఇంకోటి సోడవరం మన నియోజకవర్గం అది మా చుట్టాలు చాలా మంది ధర్మశ్రీ గారు ఎవరు కరణం ధర్మశ్రీ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను మా మా ఇంటి పేరు గలవాళ్ళే దగ్గర దగ్గర నలభై రెండు వేల నుంచి నలభై నాలుగు వేలు మంది ఉన్నారు అది మాకు నల్లేరి మీద నడక మీ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు మా ఇంటి నలభై రెండు వేల బల్లరెడ్డి సత్యారావు గారు మా మా సీనియర్ మా తాతగారు అవుతారు ఆయన ఆయన మినిస్టర్ చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేశాడు ఆయన సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వేలకొల్లు జనం వస్తుంటారు అదొక కాన్స్టివెన్సీ మా తాడేపల్లి కూడా అంటే మా మా సీనియర్ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడ మా మా జనసేనకి ఎవ్వరు అడ్డంకులు ఉన్నా ఏమున్నా కూడా ఆర్ట్లీ ఇప్పుడు మేము పొత్తు లేకపోయినా కూడా మేము బ్రహ్మాండంగా ప్రజల మధ్యలో అద్భుతంగా ఉన్నాం ఓకే గుడివాడ అమ్మన్నా ఇంకే మంత్రి పైన ఇంకే ఇంకెవరినైనా ఇప్పుడు ఎక్సెప్ట్ రోజాగారు తెప్పించి ఇంక అంబటి నిలబడి నిలబడతాం అవంతి శ్రీనివాస్ గారి పైన అవంత శ్రీనివాస్ మీద నేను మాటలు పడతాం ఆయన ఏంటో ఏంటంటే గంట అరగంట వచ్చేసి ఉన్న అరగంటలో పంపించేస్తాను అట్టాడు మరి ఏంటో మరి నేను వాకింగ్ చేస్తున్నానండి అంటే లేదు వచ్చేసి అరగంటలో పంపించేస్తాను ఆయన మీద అసలు ప్రెస్ ఎక్కడా లేదండి అప్పుడు పృథ్విరాజు ఉన్నాడు పృథ్వీరాజు పెట్టారు ఏంటంటే అయ్యా మీడియా కూడా బ్రహ్మాండంగా మీరు మోర్ పాపులర్ కదా అవంతి శ్రీనివాస్ కన్నా పాపులర్ కదా మేము పాపులర్ అయ్యారు అంబటి గారు మరి ఏం చేస్తారు నాకు ఏం పెడుతున్నారు ఏదో ఒకటి పెడతామని అండి తలంటుద్ది భోజనం పెట్టుద్ది అందరు ఆ తలంటిని భోజనం పెట్టినందుకే మినిస్టర్ అయ్యాడైనా ఎవరికి తలంటే ఎవరికి భోజనం అదే మరి ఆవిడ ఎవరో తెలియదు బాగా తల్లి తలాంటి భోజనం పెట్టారు ఏదో అని అన్నారు వీళ్ళందరి మీద నిలబడమంటే సో ఇదే ఈక్వేషన్ బాగానే ఉంది అంటే వైసీపీలో తప్పు చేసిన ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నా మీద తీసుకున్నారు కాబట్టి వాళ్ళపైన పోటీ చేస్తాను అట్లా ఏమన్నా అది కరెక్ట్ అండి ఎవరిపైన తల్లిగేసి ఇమ్మనండి గోరంట్ల మాధవ్ మీద ఇమ్మనండి ఎంపీగా నిలబడదు ఎందుకంటే మాకు అక్కడ మాకు బాగా గురువులు అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి నిలబడ్డాడు అప్పుడు ఓడిపోయాడు ఇప్పుడు గెలుచాడు అతను నేను ఎటున్న ఆయన వెళ్ళి ప్రచారం చేస్తాను ఇంకోటి ఉంది సార్ నేను జనసేనలో ఉన్నా కూడా అందరు బాగోగులు కావాలని కోరుకుంటాం ఒక అద్భుతమైన రామరాజ్యం రావాలి అద్భుతంగా పరిపాలన జరగాలంటే ఇటు జనసేన ప్ర టీడీపీ రెండు కలవాలి నా మాట ఇది ప్రజల మాట కూడా ఇదే